విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించడం. వాస్తవంగా కేంద్రం ప్రైవేటీకరిద్దాం అనుకుంటోంది. కార్మిక సంఘాలు కానీ వీళ్ళు కానీ అనేటువంటిది దాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్న ఇదే మాట డిమాండ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఈ నీళ్లు గట్టిస్తోంది కదా. విశాఖ స్టీల్ ప్లాంట్ స్టీల్ వాడతారని అనుకోండి. దీని గురించి మాట్లాడేటువంటి కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు బీఆర్ఎస్, తెలంగాణ కోసం విశాఖ స్టీల్ కొంటారేమో అనుకోండి, లేదు కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా వాళ్ళు విశాఖ స్టీల్ కొంటారేమో అనుకోండి, చచ్చినా కొనరు. ఎందుకని? రేట్ ఎక్కువ. ఎందుకు రేట్ ఎక్కువైంది? ఐరన్ ఓర్ లేదు. ఐరన్ ఓర్ ఎందుకు లేదు? దానికి గనులు లేవు. గనులు ఎందుకు లేవు? వేలం పడుకోలేదు. వేలం ఎందుకు పడుకోలేదు? మాకు అవసరం లేదులే అనుకున్నారు. దాంతో గనులు ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీల వాళ్ళు బాగుపడ్డారు, లేనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు నష్టపోయినాయి. ప్రభుత్వ రంగ సంస్థ నడిపేది ఎవరు? ఉద్యోగ కార్మిక సంఘాల వైపు నుంచి, ప్రభుత్వాల వైపు నుంచి ఉంటారు. వీళ్ళే నాశనం చేస్తారు, వీళ్ళే మళ్ళీ దాని కారణంగా తీసేస్తుంటారు. గత ప్రభుత్వాల తప్పని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తనివ్వచ్చు కదా, ఒకని ఇవ్వదు. ఉపన్యాసాలు ఇస్తుంది, సమస్య నడుస్తుంది. అదే పురంధేశ్వర్ గారిని అదే అడిగారు విశాఖ వెళ్ళిన సందర్భంగా, అబ్బాయి స్టీల్ ప్లాంట్ ఎందుకు తీసేస్తామండి, స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు, స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు, ఎవరు నడుపుతారు, ప్రైవేట్ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ? ప్రైవేట్ వాళ్ళకి గనులు ఉన్న వాళ్ళకి ఇచ్చేదేదో, ఒక గని వాళ్ళకి ఇస్తే సరిపోతుంది కదా. వేలం ఎగ్జెంప్షన్ ఇవ్వండి స్టీల్ ప్లాంట్ కోసం, నష్టమేం? పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు మనం చేయడప్పుడు ఇది చేయలేమా? చెయ్యరు. కానీ ఉపన్యాసాలు నడుస్తూ ఉంటాయి.